తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హవేలీ ఘన్పూర్ మండలం బాతోల్ గ్రామంలో జరిగిన రైతు దినోత్సవంలో సీఎం కేసీఆర్ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తెలంగాణ వ్యాపార రంగం సాధించిన పురోగతిని ప్రజల ముందుంచాలని లక్ష్యంగా ఈ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం రైతు దినోత్సవాన్ని నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రైతులకు అందించిన విప్లవాత్మక సంక్షేమ పథకాలైన రైతు బీమా, రైతు బంధుల గురించి, 24 గంటల ఉచిత కరెంటు గురించి, పెరిగిన వ్యవసాయ ఎగుమతుల గురించి రైతులకు తెలియపరచడం అనేది రైతు దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ దినోత్సవాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారిని స్థానిక జెడ్పీటీసీ సర్పంచ్ ఆధ్వర్యంలో డప్పు చప్పులతో బండ్ల ఊరేగింపు ద్వారా రైతు వేదిక దగ్గర ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారితో జ్యోతి ప్రజ్వలన చేయించిన అనంతరం జాతీయ గీతంతో రైతు దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం బాతోల్ క్లస్టర్ సాధించిన వ్యవసాయ పురోగతి రిపోర్టులను రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలకు వ్యవసాయ విస్తరణ అధికారి తెలిపారు. బాతోల్ గ్రామానికి చెందిన కొందరు రైతులు వేదికపై నుంచి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ అనంతరం వ్యవసాయ రంగానికి ప్రభుత్వం చేసిన సేవలు కొనియాడారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ 2014కి ముందు ఉగాది నుంచి రోహిణి మార్గం తర్వాత పంట పెట్టుబడికి కావాల్సిన పైసల కోసం షావుకార్ల వద్దకు అప్పుకు పోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. మన కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత విత్తనాల ఫెర్టిలైజర్ కొనుగోలు కోసం ట్రాక్టర్ దున్నకం గురించి ఆర్థిక సహాయాన్ని అప్పు రూపంలో కాకుండా రైతుకు అందించాలని నిర్ణయం తీసుకుని ఎకరానికి 5,000 చొప్పున అందిస్తూ షావుకార్ల వద్దకి అప్పుకు పోవాల్సిన పరిస్థితిని దూరం చేశారని ఎమ్మెల్సీ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందున ఈ దశాబ్ది ఉత్సవాలను చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. ఈ క్లస్టర్లో బాతోల్, తిమ్మాయిపల్లి, అనంతసాగర్, లింగన్పల్లి, లింగసాన్పల్లి, ఔరంగాబాద్, గంగాపూర్ గ్రామాల్లో 2014కి ముందు ఇలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో రైతులు, ప్రజలు గమనించాలని ఎమ్మెల్సీ కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గారితో పాటు హవేలీ ఘన్పూర్ జెడ్పీటీసీ సుజాత శ్రీనివాస్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, అగ్రికల్చర్ ఏడి విజయ నిర్మల, సర్పంచ్లు మహిపాల్ రెడ్డి, శ్రీను నాయక్, పూల్సింగ్ నాయక్, రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోపాలరావు, బీఆర్ఎస్ కృష్ణారెడ్డి, జనార్దన్ రెడ్డి, శంకర్ నాయక్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రుక్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాలకు మన రైతు వేదికల దగ్గరికి పిలుచుకొని ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నామనేది ముఖ్యమైన ఉద్దేశం. అయితే కారణం ఏంటంటే మన తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలయ్యి 9 సంవత్సరాలయ్యి ఈ నిన్నటికి 10వ సంవత్సరంలో పడ్డాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు మన తెలంగాణ కానీ మన గ్రామాలు కానీ ఇదే బ్యాతూరు కావచ్చు, అనంతసాగర్ కావచ్చు, ఔరంగాబాద్ కావచ్చు, గంగాపూర్ కావచ్చు, లింగసాన్పల్లి కావచ్చు, తండాలు కావచ్చు, షమ్నాపూర్, తిమ్మాయిపల్లి, ఈ రెవెన్యూ గ్రామాల్లో ఉన్న గ్రామాల పరిస్థితి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే మనము ఒక 10 ఏళ్ల క్రితం మనం ఒక మందు సంచి అవసరం అనుకున్నా, లేకపోతే కరెంట్ అవసరం అనుకున్నా, మీకు తెలుసు గ్రామాల్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయాక తాళాలు చేద్దామంటే కూడా నీళ్లు లేని పరిస్థితి మనం చూసినాం. ఏడినో ఏయినో బతిమలాడుకొని, సార్ ఒక గంట సేపు నీళ్ళు ఇవ్వండి, ఇట్లా అనుకోకుండా మా ఊర్లో ఒక చెడ్డ జరిగింది, అక్కడ అందరు తాళాలు చేయాలని బతిమలాడుకున్న సందర్భం కూడా మీ అందరికీ మరోసారి గుర్తు చేస్తున్నాను. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. అయితే 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 2001 నుంచి 14 వరకు ఉద్యమ కాలంలో చాలా గ్రామాలు, చాలా ప్రాంతాలు తిరుగుతూ ఆయా గ్రామాల్లో ఉండే కష్టమేంది, ఆంధ్రకు తెలంగాణకు ఉన్న ఇబ్బంది ఏంటిదని ఆ 14 ఏళ్లలో పూర్తిగా అకలింపు చేసుకొని మన గ్రామాలకు అసలు ఏమి అవసరమో, ఏ విధంగా మన తెలంగాణ వెనుకబడ్డది అనే ఉద్దేశించి ఆయన ఆ 14 ఏళ్ళు గ్రామాల్లో నేర్చుకున్న మొత్తం పద్ధతులను 2014 జనవరి 2 ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందుగా ప్రజలందరికీ అత్యవసరమైన విషయము, మన తెలంగాణను బాధిస్తున్న అంశం ఏదైతే ఎప్పుడు రాదో కూడా ఎవరికి తెలియని పరిస్థితి, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పరిస్థితి నుంచి మనము కేవలం 2014 డిసెంబర్ వరకే మన రైతులకు 9 నుంచి 12 గంటలు కరెంట్ ఇచ్చుడు మొదలుపెట్టిండు. 2016 నుంచి ప్రతి గ్రామానికి కూడా రైతులకు కావచ్చు, ఊర్లలో కావచ్చు 24 గంటల కరెంటు ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు.
ఇవాల ఇప్పటికి కొందరు పిల్లలకు కరెంట్ కోత అంటే కూడా ఏందో తెలియదు, కానీ చాలా మంది పెద్ద మనుషులకు తెలుసు కరెంట్ అసలు రానే రాకపో ట్రాన్స్ఫార్మర్ ఏమో పేలిపోతుండే ఊర్లో మోటార్లు కాలిపోతుండే మనం ట్రాన్స్ఫార్మర్ సెంటర్ పోయి బతిమలాడుకొని పైసలు కట్టుకొని డబ్బులు ట్రాన్స్ఫార్మర్లకు కొత్తవి పెట్టాలంటే కూడా పైసలు పెట్టుకొని కొనుక్కొని మనం వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే, కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవన్నీ మీరు కూడా ఇవాళ పట్ల ఎట్లయిపోయింది అంటే నిన్న తిన్నది రేపు మర్చిపోతున్నాం. 2014 ముందున్న పరిస్థితికి ఇవాళ పరిస్థితికి ఎంత మంచిగా ఉన్నాం అన్నది మనం మళ్ళోసారి మీ అందరికి గుర్తు చేయాలని ఉద్దేశించే ప్రతి గ్రామంలో ఈ దశాబ్ది ఈ 9 ఏళ్లలో మనం చేసిన అభివృద్ధి మీ అందరికీ మళ్ళోసారి గుర్తు చేసే ఉద్దేశంతో ఈ దశాబ్ది ఉత్సవాలు ముఖ్యమంత్రి గారు పెట్టాలని చెప్పి సూచించారు. అందుకే ఒక్కొక్క క్లస్టర్లో ఉన్న 7-8 గ్రామాలు కావచ్చు 6-7 గ్రామాలు కావచ్చు ఆయా రైతులను పిలిపించి అయ్యా మనం ఈ 9 ఏళ్లకి ఈ కష్టంతో ఏ కష్టం దగ్గర అయితే ఇలా ఒక సుఖం పోయే సుఖపడే పరిస్థితి